కృష్ణా బేసిన్లోని ప్రాజెక్టులన్నీ నిండు కుండలా మారాయి. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో శ్రీశైలం జలాశయానికి భారీగా వరద నీరు వస్తోంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి అహ్మద్ అందిస్తారు. కృష్ణా బేసిన్లోని ప్రాజెక్టులన్నీ కూడా నిండు కుండల్లా మారాయి. కర్ణాటకలోని ఆలమట్టి నుంచి మొదలుకొని నాగార్జున సాగర్ వరకు కూడా ప్రాజెక్టులు పూర్తిగా జలకలను సంతరించుకున్నాయని చెప్పేసి మనం ప్రధానంగా పేర్కొనవచ్చు. అయితే ఆలమట్టి నుంచి 3.5 లక్షలకు తగ్గకుండా నారాయణపూర్ ప్రాజెక్టుకి వరద కొనసాగుతుండటంతో అక్కడి నుంచి కూడా 3,30,000 క్యూసెక్ల నీటిని జూరాలకు విడుదల చేస్తున్నారు నారాయణపూర్కి సంబంధించినటువంటి అధికార యంత్రాంగం. ఇక అదేవిధంగా జూరాల వద్ద 39 గేట్లను ఎత్తి 3,42,000 క్యూసెక్ల నీటిని శ్రీశైలం వైపుకి వదులుతున్నటువంటి సిచ్యువేషన్ జూరాల వద్ద కనిపిస్తూ ఉంది. ఇక జూరాల పూర్తి స్థాయి నీటి మట్టం 318.516 మీటర్లు కాగా పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకుంది. నిండు కుండలా మారిన నేపథ్యంలో అక్కడి నుంచి 3.5 లక్షల క్యూసెక్ల నీటిని గడిచిన 4-5 రోజుల నుంచి కూడా దిగువకు విడుదల చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే దీంతో జూరాల వద్ద నుంచి శ్రీశైలం వైపుకి కృష్ణమ్మ పరుగులేడుతూ ప్రవహిస్తున్నటువంటి సిచ్యువేషన్ జూరాల వద్ద కనిపిస్తూ ఉంది. ఇక నిండు కుండలా మారింది కాబట్టి అక్కడ ఉన్నటువంటి వాటిపై ఆధారపడి పనిచేస్తున్నటువంటి ఎత్తిపోతల పథకాలన్నీ కూడా రన్ అవుతున్నాయి. అక్కడ ఉన్నటువంటి రిజర్వాయర్లన్నీ కూడా నిండు కుండలా మారినటువంటి సిచ్యువేషన్ మనకి ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా కనిపిస్తూ ఉంది. ఇక శ్రీశైలం విషయానికి వస్తే 885 అడుగుల నీటి నిల్వ సామర్థ్యం ఉన్నటువంటి ఈ ప్రాజెక్టుకి 883 అడుగుల నీటి మట్టానికి నీరు చేరుకోవడంతో 3 క్రస్ట్ గేట్లని 10 ఫీట్ల మేర లేపి కిందికి దిగువకి నీటిని విడుదల చేసినటువంటి పరిస్థితి. అయితే ఇప్పటికే శ్రీశైలం ప్రాజెక్టు కూడా పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకుందని చెప్పేసి అధికారులు పేర్కొంటున్నారు. ఎగువ నుంచి వస్తున్నటువంటి వరద మరింతగా పెరిగితే ఇక్కడ ఉన్నటువంటి గేట్లన్నీ ఎత్తి కూడా దిగువకి నీటిని విడుదల చేస్తామని చెప్పేసి అధికారులు పేర్కొంటున్నటువంటి పరిస్థితి. అయితే ఇలాంటి వరద నారాయణపూర్ ఆల్మట్టి నుంచి కొనసాగే అవకాశం ఉందని చెప్పేసి చెప్తున్నారు. మరో 2-3 రోజుల పాటు ఇలాంటి వరదనే ఉంటుంది. వర్షాలు కూడా కురుస్తున్నాయి కాబట్టి అందుకు తగ్గట్టుగా శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్ వైపుకి నీటిని వదిలేలా ఇక్కడ ఉన్నటువంటి అధికార యంత్రాంగం ప్లాన్ చేస్తుంది. ఇన్ఫ్లో మరింత పెరిగే అవకాశం ఉంది కాబట్టి మొత్తం 12 గేట్లను కూడా ఎత్తి దిగువకి నీటిని విడుదల చేస్తామని చెప్పి చెప్తున్నటువంటి సిచ్యువేషన్ శ్రీశైలం వద్ద కనిపిస్తూ ఉంది. మొత్తం మీద ఈ సీజన్లో మొట్టమొదటిసారిగా శ్రీశైలం గేట్లు తెరవడంతో పెద్ద సంఖ్యలో చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళు ఇతర ప్రాంతాల నుంచి కూడా సందర్శకులు వస్తున్నటువంటి సిచ్యువేషను. అదేవిధంగా నాగార్జున సాగర్ కూడా మరో 1-2 రోజుల్లో నిండు కుండలా మారి గేట్లు తెరిచే అవకాశం ఉన్నట్టుగా అధికారులు ఇచ్చినటువంటి సమాచారం బట్టి తెలుస్తుంది. వీడియో జర్నలిస్ట్ మద్దిలేడితో హైమద్, NTV శ్రీశైలం నుంచి.